ఈరోజు దయచేసి ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. పెద్దలు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు మీడియాను అడ్రస్ చేసే ముందు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటూ ఉన్నా. మీరు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నారు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రభజనంలాగా ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఏకపక్షంగా ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఎన్నుకోబోతున్నారన్న సంకేతాలు అందుతున్న విషయం మీ అందరికీ తెలుసు. తక్కువ కాలంలో అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా పూర్తిగా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో వైఎస్ఆర్ పార్టీ భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం సడన్గా ఒక ఎన్నికల కమిషను ఆదేశం వచ్చింది. ఈ ఆదేశం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని నడిపించాల్సిన వ్యక్తులు కులాలకి మతాలకి అతీతంగా ప్రవర్తించకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో రాష్ట్రానికనే ఒక ఆందోళన అనిపించింది. ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిసారిగా ఎన్నికల కమిషనర్ వ్యవస్థని భ్రష్టుపట్టించి చరిత్రకెక్కి రికార్డు సాధించినట్టుగా అనిపించింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. బహుశా చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవడానికి ఆయన సిద్ధపడి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ రోజు నేను ఎన్నికల కమిషనర్గా నియమితులవడానికి చంద్రబాబు కారణం, అదేవిధంగా ఆయన కుమార్తె కూడా ఏపీ ఎకనమిక్ బోర్డులో ఒక అసోసియేట్ డైరెక్టర్గా 3.5 సంవత్సరాలు ఒక పదవిని ఒక ఉద్యోగాన్ని ఇచ్చినందుకు బహుశా వీటన్నిటికీ కలిపి ఒకేసారి కృతజ్ఞత తీర్చుకోవాలని ఆయన అనుకున్నట్టున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే విధంగా కరోనా వైరస్ని అడ్డు పెట్టుకుని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల్ని 6 వారాల పాటు వాయిదా వేస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక ఎన్నికల కమిషనర్ ఒక ఎన్నికల వ్యవస్థ ఇంత దిగజారుడిగా ఏ రోజు ప్రవర్తించినట్టుగా మనకు కనిపించదు. మేము రమేష్ కుమార్ గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో కెలామిటీ ఉందని, ఈ రాష్ట్రంలో కరోనా వల్ల ఒక సంక్షోభం ఉందని ఏ విధంగా మీరు నిర్ధారణకు వచ్చారని ప్రశ్నిస్తున్నాం. కరోనా పరిస్థితి ఏంటి, ఏమైనా కేసులు వచ్చాయా, ప్యానిక్ ఏమైనా ఉందా అని మీరు ఎవరితో సమీక్షించారు? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కానీ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని కానీ మీరు పిలిచి మాట్లాడారా, వారి నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ఏది లేకుండా ఏ విధంగా మీరు ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు అధికారులను సంప్రదించినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లయితే దానికి సంబంధించి రాతపూర్వకంగా ఏదైనా ఒక మీ దగ్గర ఆధారం చూపించగలుగుతారా? లేదంటే మీరు పెట్టిన సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఉన్నాయా? అంటే ఎలాంటి ముందస్తుగా ప్రభుత్వంతో కూడా కనీసం ఒక కెలామిటీ ఉంది లేకపోతే ఒక సంక్షోభం ఉందనో ఒక విపత్తు ఉందనో మీరు నిర్ణయించే ముందు ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనడానికి ఇదే ఒక ఉదాహరణ. మీరు చెబుతున్నట్టుగా 6 వారాల పాటు గడువు తీసుకున్న తర్వాత 6 వారాల తర్వాత ఈ పరిస్థితి చక్కబడుతుందని మీరు ఏ విధంగా అంచనాకు వచ్చారు? దీనికి మీ దగ్గర ఏదైనా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉందా? అసలు కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్నప్పటికీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు అసలు ఒక్క మరణమైనా సంభవించిందా అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఏ ప్రాతిపదికన మీరు అంచనాకు వచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజున ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా, కొన్ని పొలిటికల్ అపాయింట్మెంట్స్ జరిగినప్పుడు దాని మీద చర్చ జరగాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందే నేను చెప్పిన విధంగా ఈయన ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఇలా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వాళ్ళు పక్షపాతంగా ఒక పక్షాన నిలబడి ఒక పార్టీనో తమకు ఆ రోజు సహకరించిన వారికో కృతజ్ఞత చెప్పే కార్యక్రమాన్ని చేస్తే భవిష్యత్తులో
ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే చర్చ ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కూడా ఒక ఎన్నికల కమిషనర్ కానీ ఇలాంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవారు కానీ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమితులైతే ఆ తర్వాత వారు కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొనసాగాలా లేదా అనే దాని మీద ఒక వ్యవస్థని ఆధునీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే ఏ వ్యవస్థని బతకనిచ్చేలా లేడు. ఆ రోజు కౌన్సిల్లో కూర్చుని గ్యాలరీలో కూర్చుని సాక్షాత్తు కౌన్సిల్ చైర్మన్ని ప్రభావితం చేసిన పరిస్థితి. ఈరోజు క్యాండిడేట్లు పెట్టడానికి మినిమం ధైర్యం చాలక ఎవరో ముందుకు రాని పరిస్థితుల్లో ఒక పక్క లెఫ్ట్ ఇంకో పక్క రైట్ అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడో ఎవరు ఎవరితో కలిసి వెళుతున్నారో తెలియని విధంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని ప్రయత్నం చేసి చాలా చోట్ల పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని బతికించడం కోసం ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా వినియోగించుకోవడం అనేది దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అసలు నిన్న చూస్తే ఇళ్ల స్థలాలని రేపు ఉగాది నాడు ఇవ్వొద్దని చెప్పి ఇదే ఎన్నికల కమిషనరు ఒక లేఖ అన్ని కలెక్టరేట్లకి కలెక్టర్లకి పంపించాడు. తెల్లారి లేచి ఎన్నికలే నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటాడు. ఒక పక్క ఎన్నికలు వద్దంటారు, మరో పక్క వారు చెప్పినట్టుగా అధికారులను బదిలీలు చేయాలంటారు, ఇంకో పక్క అధికారులను సస్పెండ్ చేయమంటారు. అసలు ఎన్నికలు వద్దు అని 6 వారాలు గడువిచ్చినప్పుడు అసలు వీరికి ఉన్న అధికారాలు ఏంటి? అసలు ఈ పరిస్థితికి ఎవరో ఈ పరిస్థితిని సమీక్షించాలని మేము అడుగుతున్నాం. అంటే అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని, అంటే బహుశా వ్యవస్థలను సృష్టించిన వాళ్ళు కూడా ఇలాంటి సంక్షోభాలు వస్తాయని ఎవరు ఊహించుండరు. అందుకే కౌన్సిల్ రద్దు అయినప్పుడు కానీ, ఇప్పుడు ఇలా ఎన్నికల కమిషనర్ అనుచితమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఆ తర్వాత ఏం చేయాలనే దాని మీద కూడా స్పష్టత లేని పరిస్థితి వ్యవస్థలో ఉందని చెప్పడానికి బాధేస్తూ ఉంది. అందుకే మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మందు అవి కుప్పిగంతులే తప్ప మీరు ఏమీ చేయలేరు. ప్రజామోదం ఉన్న నాయకుడు, ప్రజామోదాన్ని పుష్కలంగా గత సంవత్సరం నుంచి చూస్తున్న పరిస్థితుల్లో ఈ రోజుకి చెక్కు చేరని ఆధారమైన ఉన్న నాయకుడిని మీరు దిగజార్చాలని లేదంటే ఆయన ప్రభని తగ్గించాలని ఎంత ప్రయత్నం చేసినా మీకు సాధ్యం కాదని నేను చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో మద్యం డబ్బు పంపిణీని ఎన్నికల్లో నిలుపుదల చేయాలి, తక్కువ సమయంలో ఎన్నికలు చేయాలి, ఒక పారదర్శకమైన ఎన్నికలు చేయాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురావడానికి క్యాబినెట్లో తీర్మానించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కరికే కొరుకుడు పడడం లేదు. ఎందుకంటే ప్రతి ఎన్నిక ఒక కుట్రపూరితమైన ఎన్నిక చేస్తాడు. ప్రతి ఎన్నికని కూడా తన డబ్బు లేదంటే తనకున్న బలాలు బలగాల్ని ఉపయోగించుకుని చేయడమే తప్ప ప్రజాభిమానాన్ని పొంది ఏ ఎన్నిక చేయలేదు. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇది మింగుడు పడడం లేదు. డబ్బులు పంపిణీ చేయకుండా ఆయన ఎన్నికలు చేయలేడు. చేయలేడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏం చేయాలో పాల్పోక అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పెట్టించే కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నికలు ఎప్పుడైనా రానివ్వండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా 95% సీట్లని కైవసం చేసుకునే పరిస్థితి ప్రజల్లో అభిమానం ఉందని చెప్పి మేము భావిస్తూ ఈ కుట్రలకు ఇప్పటికైనా తెరదించమని చెప్పి చంద్రబాబుకి చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్నబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు, అలాగే విఎంఆర్డి చైర్మన్ గారు, అందరి పాత్రికా మిత్రులు నమస్కారం. ఈ రోజున పెద్దలు చాలామంది మాట్లాడారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు, లెఫ్ట్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, అపహాస్యం చేశారు అనే చంద్రబాబు నాయుడు అనుకోకూడదు. ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను వారిని, ఈ రోజున ప్రజాస్వామ్యం బతికిందా, కూని అయిందా? ఇప్పుడు కూడా దేశ చరిత్రలో ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత
ఎలక్షన్ ప్రాసెస్ మధ్యలో ఉండగా ఏదైనా యుద్ధం వస్తే కానీ ఏదైనా న్యాచురల్ క్లైమేట్ వస్తే కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. మరి నేను ఒకటే మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు చాలా చదివారు, చూశాను నేను, వారి కేంద్రం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయా? వారు సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది దానికి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను మొట్టమొదటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు జీవితమే స్టార్ట్ అయింది వెన్నుపోట రాజకీయాలతో స్టార్ట్ అయింది, కుట్రలు కుతంత్రాలతో స్టార్ట్ అయింది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకుడు కాదు, ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోంచి ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాదు. ఆయన వాళ్ళ సొంత భావంగానే వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజున స్థానిక సమస్యలకు అధికారం వస్తే, మరి స్థానిక సమస్యలకు ఎలక్షన్లు అయితే ఈ బడ్జెట్ సెషన్ లోపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు పైగా నిధుల్ని ఈ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నటువంటి రాష్ట్ర ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆయన ఏది చెబితే ఆయన ఈ నిమ్మగడ్డ రమేష్ గారు మరి చేయటం చాలా దురదృష్టం. ఎందుకంటే వారు అంత చేసిన వారు, వారు ఆదేశాలు ఎవరిచ్చారు? గవర్నర్ గారు ఇచ్చారా? కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిందా? వారు సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? మరి అలా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో సాయంత్రమే వారు మీటింగ్ పెట్టి ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇవ్వద్దని చెప్పారు. ఓకే, మరి ఏదో సాయంత్రానికి వాళ్ళ పొద్దునకి కరోనాలో అంటే 24 అవర్స్ కాకుండానే కరోనా అంతా విజృంభించిందా? కరోనా గురించి ప్రజలంతా కూడా బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ అధికారులు కానీ అన్ని నగరాల్లో కూడా పకడ్బందీగా మరి దానికి కావలసినటువంటి చర్యలు తీసుకున్నారు. కనీసం అధికారులకు ఇన్ఫామ్ చేయలేదు, అధికారులతో రివ్యూ చేయలేదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, ఎలాంటి పరిస్థితిని కూడా రివ్యూ చేయకుండా ఏమీ చేయకుండా వన్ సైడెడ్గా ఆయన ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేశారు. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఈ కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు మానుకోవాలి. ఆ రోజులు పోయినాయి, రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి అని తెలియజేసుకుంటూ, మరి 6 వారాలు మీరు పోస్ట్పోన్ చేయగలరేమో మా విజయాన్ని, కానీ విజయాన్ని మాత్రం మీరు ఆపలేరు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చున్నారు. 80% పైగా అన్ని స్థానాల్లో మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని, దానికి తట్టుకునే శక్తి లేక నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మన ఎలక్షన్లో కూడా ఓడిపోతానని ముందు తెలుసుండదు, తెలుసుంటే ఆ ఎలక్షన్ కూడా ఎలా ఏదో రకంగా పోస్ట్పోన్ చేపించాలని ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి మరి ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది ఆయనకి, విజయం అనేది మనకు సాధ్యం కాదు. ప్రజలు జగన్మోహన్ గారి పక్కన ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పక్కన ఉన్నారు. కాబట్టి దీన్ని ఏ రకంగా మనం అడ్డుకోలేము విజయాన్ని. కాబట్టి ఈ రకంగా పోస్ట్పోన్ చేసి ఒక పైశాచిక ఆనందాన్ని ఆయన పొందారు టెంపరీగా తప్పనిచ్చి. మరి కాకపోతే రాష్ట్రాలకే కేంద్రం నుంచి నిధులు రావడం లేట్ అవ్వచ్చు, కానీ ఈ మరి విజయం అనేది మాత్రం తథ్యం. తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరి పెద్దలు విజయసాయి గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కాదు, ఇది ఒక నారావారి రమేష్ అని చెప్పుకోవాలి. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. దానికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నిమ్మగడ్డ రమేష్ అని చెప్పుకోవచ్చు. ఒక శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో అదే పని ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషనర్గా అదే పని చేస్తున్నాడనే విషయంలో సందేహం లేదు. ఎవరైనా ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగితే మందులు ఇవ్వచ్చేమో కానీ మెదడంతా కూడా కలుషితం అయిపోతే ఆ వ్యక్తుల్ని మార్చడం అన్నటువంటిది భగవంతుడికి కూడా వీలుగాదేమో అని అనిపిస్తూ ఉంది.
హెల్త్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీని కానీ ప్రభుత్వంలో ఎవరిని కూడా సంప్రదించకుండా, వారి ప్రభుత్వం యొక్క అభిప్రాయాలు సేకరించకుండా, ప్రభుత్వం ఎటువంటి పానిక్ బటను నొక్కనటువంటి నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పరిస్థితిని మదింపు చేయకుండానే కరోనా అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో ఒకే ఒక వ్యక్తి ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చి అతన్ని బిగినింగ్లోనే ఇనీషియల్ స్టేజ్లోనే ఐసోలేషన్ వార్డులో పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా మరణం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో సంభవించలేదు. ఒక్క నిమ్మగడ్డ రమేష్కి మాత్రమే ఇదంతా కూడా ఒక కెలామిటీ అన్నటువంటి డెఫినేషన్లోకి ఆయన ఒక్కడి మైండ్లో మాత్రమే వస్తుందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇక తన ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కన్సల్టేషన్ ప్రాసెస్ విత్ పొలిటికల్ పార్టీస్ చేశామని అని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ కాదా? ఒక్క తెలుగుదేశం పార్టీనే పొలిటికల్ పార్టీనా? ఒక చంద్రబాబు నాయుడిని కన్సల్ట్ చేసి మేము పొలిటికల్ పార్టీస్ని అన్నింటినీ కూడా కన్సల్ట్ చేసినాము, వాళ్ళందరూ కూడా ఇదే అభిప్రాయంలో ఉండాలనడం ఒక బహుశా నిమ్మగడ్డ రమేష్కి మాత్రమే చెల్లుతుందేమో అని అన్నటువంటి భావన కలుగుతుంది. ఏ అధికారైనా కూడా దేశం కోసం పాటుపడతాడు, దేశ అభివృద్ధి కోసం పాటుపడతాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాడు, కానీ చంద్రబాబు నాయుడు కోసం పనిచేసేటటువంటి ఒక రాజ్యాంగ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ రమేష్ ఒక్కరినే మాత్రమే నేను చూస్తూ ఉన్నా. కాబట్టే నిమ్మగడ్డ రమేష్ అటు రాజ్యాంగాన్ని, ఇటు ప్రజాస్వామ్యాన్ని, పోలీస్ వ్యవస్థను, వైద్య ఆరోగ్య శాఖను, చీఫ్ సెక్రటరీని కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అజెండా ప్రకారం ఒక కులపిచ్చి వాడిగా ఈరోజు ఒక యెల్లో సూసైడ్ స్క్వాడ్లో మెంబర్గా పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. రమేష్ కుమార్కి నిజంగా సిగ్గుంటే, నైతిక విలువలుంటే రాజీనామా చేయాలి. తన నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని తను జస్టిఫై చేసుకోవాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం అన్నటువంటిది తను ప్రూవ్ చేసుకోవాలి. నిమ్మగడ్డ రమేష్కి బదులుగా నారావారి గబ్బిళ్ళవని అని పిలిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి పైన మా అందరికీ కూడా గౌరవం ఉంది, కానీ నిమ్మగడ్డ రమేష్ లాంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి వ్యక్తి మీద కాదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అక్కడ దుర్వినియోగం చేసిన వ్యక్తి, సొంత అజెండా మీద చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి, చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగ విలువలను, నైతిక విలువలను తుంగలో తొక్కి చట్ట విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇటువంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగేటటువంటి నైతిక హక్కు లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒక్క భాషలో చెప్పాలంటే తను ఆర్టికల్ 243K 243ZA ఈ రెంటిని ఇన్వోక్ చేశాడు. ఈ రెండింటిలో కూడా న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా వస్తే, ఏదైనా మ్యాన్మేడ్ కెలామిటీస్ ఏదైనా కానీ వస్తే, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఈ యొక్క ఆర్టికల్ని ఉపయోగించి ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయొచ్చే, కానీ ఈ యొక్క పరిస్థితి 4 కోట్ల జనాభాలో ఒక్కటే ఒక్క వ్యక్తికి, నెల్లూరులో అతను కూడా ఇటలీలో అఫెక్ట్ అయింది, అది ఇక్కడ కాదు, అతను కూడా ఐసోలేషన్ వార్డులో ఉన్నాడు, ఇంకా సేఫ్గానే ఉన్నాడు. నిమ్మగడ్డ రమేష్కి ఆ యొక్క పరిస్థితి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్గా ఎందుకు తోచిందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి యాక్షన్ అన్నటువంటిది మా యొక్క విధానం, మా యొక్క అంచనా ప్రకారం ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ సాడిస్టిక్ ఫియండిస్ డయాబాలికల్ యాక్షన్ అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి ఒక ఇర్రెస్పాన్సిబుల్ పార్టీషన్ యాటిట్యూడ్, క్యాలస్ యాటిట్యూడ్తో ఈ యొక్క
పదవిలో కొనసాగుతున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంపల్సివ్ డెసిషన్స్, యూనిలేటరల్ డెసిషన్స్, కలర్డ్ డెసిషన్స్. కలర్డ్ అంటే ఒక రకమైనటువంటి రంగు పూసి తను చంద్రబాబు నాయుడికి ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కలర్డ్ డెసిషన్స్ అని చెప్పుకోవచ్చు. అతను నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి మొత్తం ఎలక్టోరల్ ప్రాసెస్నంతా కూడా మ్యానిపులేట్ చేయడం జరిగింది. ఎందుకు చేశాడు అని అంటే ఒకే ఒక ఉద్దేశం, తెలుగుదేశం పార్టీకి హెల్ప్ చేయడం కోసమే. తెలుగుదేశం పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి నావ, ఆ మునిగిపోతున్నటువంటి నావని రక్షించడానికే ఈ యొక్క పని చేశాడు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. తను నోటిఫికేషన్లో ఒక కేసు కోట్ చేశాడు, కిషన్ సింగ్ తోమార్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ అహ్మదాబాద్ అని. ఒక్కసారి నిమ్మగడ్డ రమేష్ని ఆలోచించుకోమని చెప్పండి, ఆ కేసును పూర్తిగా పూర్వాపరాలు చర్చ ఒక్కసారి మరొక్కసారి చదువుకోమని చెప్పండి. నిజంగా ఆ కేసు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున్నటువంటి పరిస్థితికి అన్వయించవచ్చా లేదా అన్నటువంటిది ఒక మంచి నిష్పాక్షికమైనటువంటి మైండ్తో ఆలోచించమని చెప్పండి. అప్పుడు ఆయనకే తెలుస్తుంది ఈ యొక్క తను తీసుకున్నటువంటి నిర్ణయం డయాబాలికల్ యాక్షన్నా కాదా అన్నటువంటి విషయాన్ని. సో ఇది ఇతను చంద్రబాబుతో కొల్యుడై నిమ్మగడ్డ రమేష్ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షిస్తారా లేదా అన్నటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మీరే చూశారు విశాఖపట్నంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ ఏదో గెలిచేస్తాం అనుకున్నారు, తర్వాత 50-50 అనుకున్నారు. ఇవాళ వన్ సైడ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన ఎదుటివాడి విజయాన్ని ఆస్వాదించడం కానీ ఎదుటివారిని ఎంకరేజ్ చేయడం కానీ అనే పెద్ద మనసు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేదు. ఎప్పుడు తను తన కుటుంబం తన కులం అనే స్వార్థం తప్పనిచ్చి, మరి ఆయన ఈ రోజున విజయం స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, కాబట్టి ఆ విజయాన్ని చూచే శక్తి లేక ఆ ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు వాళ్ళు కూడా జారిపోతారని భయపడి అధికారులతో ఇందాక ఆయన అన్నట్టు కుమ్మక్కయ్యి దీన్ని పోస్ట్ పోన్ చేపించారు. ఇంకా ఇప్పుడు నేను చెప్పే ఎలక్షన్ కమిషనర్ కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, కాదంటలేదు. ఆయన కూడా రాజ్యాంగానికి చట్టానికి లోబడే పనిచేయాలి. ఆయన చట్టానికి అతీతుడు కాదు, రాజ్యాంగానికి అతీతుడు కాదు. ఆయన సమాధానం చెప్పాలి, మేము డిమాండ్ చేసేది. ఆయన కేంద్రం ఆయన పోస్ట్ పోన్ చేయమని చెప్పిందా ఎన్నికల సంఘం, లేకపోతే న్యాయస్థానం చెప్పిందా, గవర్నర్ గారు చెప్పారా, లేదా రాజకీయ పార్టీలు చెప్పినా? రాజకీయ పార్టీ చెప్పడం ఇప్పుడే మా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి గారు చెప్పారు. కాబట్టి ఆయన స్పష్టంగా క్లియర్ అవుతుంది, ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనం చేకూర్చడానికి దీన్ని పోస్ట్ పోన్ చేశారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతా ఉన్నాం. సుప్రీంకోర్టే తెలుస్తుంది ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ యొక్క చర్య అప్రజాస్వామ్యకమా రాజ్యాంగ విరుద్ధమా కాదా అన్నటువంటి విషయం. ఎన్నికల విషయంలో అటు అసెంబ్లీ కానీ పార్లమెంటు ఎన్నికల విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి,
స్వేచ్ఛ ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను దుర్వినియోగం చేసినట్లయితే, ఆ దుర్వినియోగం చేసింది దుర్వినియోగం చేసిన వాళ్ళని శిక్షించేదానికి కోర్టులను మాత్రమే ఆశ్రయించాలి. కేంద్రానికి కానీ గవర్నర్కు కానీ రాష్ట్రపతి గారికి కానీ ఫిర్యాదు చేయడంలో తప్పు లేదు, కానీ అధికారాలు కోర్టులకు ఉంటాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు టోటల్గా చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయారు, దాంట్లో సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా, తందానా అంటే తానా అననే పరిస్థితికి ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుచుకుంటా ఉన్నారు. ఇది బీజేపీ మనుగడకే ప్రమాదం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.